హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ షన్ను. మనతో ఉంటుంది ఫుల్ ఫన్. మీ అందరికీ ఈ విషయం తెలుసా, రామ్ చరణ్ బన్నీ మధ్య దాదాపుగా వార్ నడుస్తుంది. సైలెంట్ వార్, సారీ సైలెంట్ వార్ కాదు, డైరెక్ట్ వార్ నడుస్తుంది. ఎన్నికల టైంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాకుండా వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతు ఇచ్చిన దానికి మెగా ఫ్యామిలీలో విభేదాలకు బన్నీ కారణమయ్యాడు. పవర్ స్టార్ గారికి నామవార్తంగా ట్వీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేని నేరుగా వెళ్లి కలవడంతో అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అదే సమయంలో మన రామ్ చరణ్ వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి కోసం పితాపురంకెళ్ళి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ బన్నీతో డైరెక్ట్ గా తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీతో గొడవల కారణంగా పుష్ప 2 రిలీజ్ చేస్తే పరిస్థితి ఏంటని ప్రొడ్యూసర్లు అందరూ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా బన్నీ మాట్లాడడంతో మెగా ఫ్యాన్స్ అందరూ బన్నీ పుష్ప 2కి సపోర్ట్ చేయకూడదని ఫిక్స్ అయిపోయారు. పుష్ప 2కి భారీ ఓపెనింగ్స్ రాకూడదని మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ దూరం ఉండాలని ఫిక్స్ అయిపోయారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి చేసిన పనికి రామ్ చరణ్ బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. ఫైనల్ గా మెగా అండ్ అల్లు ఫ్యామిలీలకు దూరం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇంకా మిగతా ఆడియో ఫంక్షన్స్ గానీ ఫిలిం ఫంక్షన్స్ గానీ మెగా అండ్ అల్లు ఫ్యామిలీలు కలిసి కనపడవేమో అని అందరు చర్చించుకుంటున్నారు. తగ్గేదే లే అంటున్నాడు మన బన్నీ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు నిజమైన హీరో అంటున్నాడు మన రామ్ చరణ్. యా అదండి ప్రస్తుతం మన హాట్ టాపిక్. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటుంది ఇదే. సో చూద్దాం ఇది ఎంతవరకు దారితీస్తుందో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ షన్ను. బాయ్ బాయ్.